ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా, ఏ కుటుంబాన్ని మృంగాలా, ఏ యవనస్తుడు దొరుకుతాడా, జీవితాన్ని నాశనం చేయాలి అని సైతాను కంకణం కట్టుకున్నాడు. కుటుంబాలను కూల్చివేయాలని, కాపరాలను బజారుకు ఈడ్చాలని సైతాను పంతం పన్నాడు. వినండి, ఒకరోజు ఒక సేవకుడు ఫ్లైట్లో వెళ్తున్నాడు. అలా ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు సాధారణంగా ఆ ఫ్లైట్లో ఉండే ఎయిర్ హోస్టర్సు మధ్య మధ్యలో వచ్చి కాఫీ కావాలా, టీ కావాలా, కూల్ డ్రింక్ కావాలా, స్నాక్స్ ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటారు. అందరూ కూడా టీ తాగుతూ ఉంటారు, కాఫీ తాగుతూ ఉంటారు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, వారికి కావలసినవి తినడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సేవకుని పక్కన కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఆ ఎయిర్ హోస్టర్స్ వచ్చి ఏమి అడిగినా సరే ఏమీ వద్దంటుంది. వద్దు, నేను తినను, నేను త్రాగను. మౌనంగా కూర్చొని ఏదో ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ ఉంది. కొన్ని గంటలు ఈ వ్యక్తిని పరిశీలించిన ఈ సేవకుడు అర్థమైపోయింది ఇవి ప్రార్థన చేస్తుంది అని చెప్పి అడిగాడు, మీరు ఎందుకు ఏమీ తాగటం లేదు, ఎందుకని ఏమీ ముట్టడం లేదు అన్నాడు. ఆ స్త్రీ అంటుంది, నేను ఉపవాసమున్నాను. మంచి మాట, ఉపవాసమున్నాను. అప్పుడు ఉపవాసం ఉన్నారా, సరే ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాను. ఆ సేవకుడు వెంటనే అన్నాడు, మీరు క్రైస్తవులా అని చెప్పి. అప్పుడు ఆమె అంటుంది, కాదు. మరేమిటి, ఉపవాసం ఉన్నారంటున్నారు, ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు, మరి మీరు క్రైస్తవులు కాదా? కాదో. మరి ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? సైతానుకు ప్రార్థన చేస్తున్నాను. సైతానుక? దేనికి ప్రార్థన చేస్తున్నారు? క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నమైపోవాలని. సైతాను మాకు ఆజ్ఞాపించాడు ఏమని, ఉపవాసాలుండి ప్రార్థన చేయండి, క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నం కావాలి, క్రైస్తవ కుటుంబాల్లో సమాధానము సంతోషము ఉండడానికి వీల్లేదు, క్రైస్తవ కుటుంబాలు వేరు కావాలి, విడిపోవాలి, అశాంతి అసమాధానాలతో రగిలిపోయి బజారును పడాలి. సైతాను మాకు శాసించాడు కాబట్టి మేమందరం దీక్ష పూనాం. దేనికి? క్రైస్తవ కుటుంబాలను చెడగొట్టడానికి. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. సహోదరా, సహోదరి, ఈరోజు సైతానును ఆరాధించే మనుషులు కంకణం కట్టుకున్నారు. ఏమిటి? క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నం కావాలి అని చెప్పి, సంఘాలు విచ్ఛిన్నం కావాలి అని చెప్పి. ఈరోజు ఎంతమంది క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కుటుంబాల్లో, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నా కుటుంబం సమాధానంతో ఉండాలి, నా కుటుంబంలో నెమ్మది ఉండాలి, నా కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి, ప్రేమ అనురాగము ఉండాలి అని ప్రార్థన చేసే భర్తలు ఎంతమంది, ప్రార్థన చేసే భార్యలు ఎంతమంది, నా పిల్లలు సస్యశ్యామలముగా పెరగాలి, దేవునియందు భయభక్తులతో ఎదగాలి, వాళ్ళు చక్కగా చదువుకుని ప్రయోజకులై దేవుని కొరకు రోషంగా జీవించాలి, అల్లరితో కూడిన ఆటపాటలకు దూరంగా ఉండాలి అని చెప్పి, బిడ్డల క్షేమం కోసం, వారి ఆత్మీయత కోసం, వారి అభివృద్ధి కోసం ప్రార్థన చేసే తల్లులు తండ్రులు ఎంతమంది, ఉపవాసములు ఉండి మరీ ప్రార్థన చేసేటటువంటి ఆత్మీయ తల్లులు తండ్రులు ఇక్కడ ఉన్నారా? ఒక సైతానును విశ్వసించే ఒక స్త్రీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. దేనికి? క్రైస్తవ కుటుంబాలు కూల్చివేయబడాలని. సహోదరుడా, సహోదరి, అటువంటి భయంకరమైనటువంటి సమాజంలో, అటువంటి భయంకరమైనటువంటి అంచె దినాల్లో మనం జీవిస్తున్నాం కాబట్టే సైతాను యొక్క కుట్ర ఏమిటో, సైతాను యొక్క పన్నాగములు ఏమిటో మనం గ్రహించి జీవించాలి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సైతాను యొక్క కుట్ర ఏమిటో, నీ సన్నిధికి రాకుండా నిన్ను ఆరాధించకుండా సైతాను కుట్ర పన్నాడు, తీరిక లేకుండా చేస్తాడు. ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంటిలో,
తీరిక లేకుండా చేసి, మందిరంలో కనిపించకుండా చేసి, మా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే ఈ కుట్రలో నుంచి ఈరోజు మేము బయటపడి మా నటన జీవితాన్ని బట్టి క్షమించండి. మా వేషధారణను బట్టి క్షమించండి. ఒకవైపు నీ బిడ్డలుగా ఉంటూనే పాపానికి తావిచ్చి పాపంలో జీవించిన జీవితాన్ని బట్టి క్షమించండి. ఇక్కడ నుంచి నీ బిడ్డలుగానే జీవిస్తాము అని చెప్పి ఎందరైతే తీర్మానం తీసుకుంటున్నారో నాయన, అట్టి వారిని కనికరించండి. నీవిచ్చిన దీవెనలను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా మంచి మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి.